అవ్వతాతలకి చక్కెర పండు కట్ చేసింది, అవ్వతాతలకు కాదు అందరికీ కూడా. అంటే నేను కూడా తింటాను కదా, ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కదా అవ్వతాతలకి అని చెప్తే బాగోదు కాబట్టి అందరికీ, ఇంట్లో వాళ్ళకి అవ్వతాతలకి అందరికీ అనమాట. అంత చిన్న చిన్న కట్ చేశాను, ఫస్ట్ ఈ రకంగా పొట్టు తీసేశాను, దాని తర్వాత దాంట్లో లోపల ఉండే గూడు అంతా తీసేశాను, ఈ రకంగా గింజలన్నీ కూడా. దాని తర్వాత ఈ రకంగా ముక్కలు కట్ చేసుకున్నా, దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేస్తాను అన్నమాట, షుగర్ ఈ రకంగా మిక్సీకి వేసి పెట్టుకున్నాను పౌడర్ చేసి, దాన్ని దాంట్లోకి వేసి అందరికీ ఇస్తాను. ఫ్రెండ్స్ దీంట్లో జ్యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మనైతే జ్యూస్ చేసాము ఒకరోజు, మిక్సీకి వేసి కూడా చేయొచ్చు లేకపోతే చేతిలో కూడా చేయొచ్చు. బెల్లము, ఈ ఫ్రూట్, దాంతో పాటుగా ఇలాచి అన్నీ వేసి వాటర్ మిల్క్ అంతా వేసి చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం అంటే మరీ నున్నగా కాకుండా, మిక్సీకి వేసినా లేదా చేతిలో చేసినా కూడా నున్నగా కాకుండా కొంచెం కొంచెం పలుకు పలుకుగా ఉంటే కొంచెం నోటికి పంటి తగులుతాంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రూట్ చాలా అంటే మంచి స్మెల్ ఉంటుంది కదా, ఎంత అసలు ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది, ఆ రకంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి తాతలకి అయితే మెత్తగా చాలా బాగుంటుంది కదా, దానికనే ఎండకి ఇట్లాంటి ఫ్రూట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఈ ఫ్రూట్ ఇస్తున్నాం. భాగాలు చేశారు ఎందుకంటే ఇది షుగర్, ఎవరికైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకైతే కొద్దిగా తక్కువ వేయడము లేకపోతే వేయకుండా అట్లే చేయడము ఇది సపరేట్ చేశాను. ఇదైతే నార్మల్ వాళ్ళకి అందరికీ ఇది ఏంటంటే షుగర్ ఈ రకంగా మిక్సీకి వేసుకోవాలి, మిక్స్ చేసి ఎక్కువ కూడా అవసరం లేదు కొద్దిగా. ఒక 5 మినిట్స్ అట్లే పెట్టేసి కొంచెం కుక్కర్ కన్నీటికి బాగా స్వీట్ పడుతుంది. దాని తర్వాత అవతలకి చిన్న చిన్న ప్లేట్లు వేసి చేస్తే తృప్తిగా తింటారన్నమాట వాళ్ళతో పాటు మెయిన్ కూడా. ఈ రకంగా వేసి ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తాను.
ఎక్కడ కూర్చోండి. బాగుంది మేడం గారు, మీరు కట్ చేసింది పండు బాగుందండి, సూపర్. కెమెరా మనకు మెచ్చలేదా? కెమెరా మనకి ఏమన్నా ఇస్తాయి తినేకి? ప్లేట్లో పెట్టిన బాగుందండి అబ్బాయి గారు. రత్నమ్మ ఏం కాయది? ఏం కాయ? పరంకాయ. పరంకాయా? పరంకాయ అది. వాసన చూడి, వాసన చూడి. చక్కెర పండు, చక్కెర పండు. ఏం చేద్దామా? అప్పుడు తినేస్తావా?